మట్టి గణపతి ముద్దు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు అనే నినాదంతో నెల్లూరు నగరం అరవింద నగర్లోని మహాలక్ష్మి ఆలయం వద్ద శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ మోపూరు భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అవెన్యూ స్కూల్ సీనియర్ సెకండరీ స్కూల్ కరస్పాండెంట్ పెనుబలి కృష్ణ చైతన్య, అరవింద నగర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఆలయ అభివృద్ధి కమిటీ వినుకొల్లు ద్వరస్వామిలు సహకారం అందించారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు మట్టి గణపతులను అందజేశారు. ఈ సందర్భంగా అవెన్యూ స్కూల్ సీనియర్ సెకండరీ స్కూల్ కరస్పాండెంట్ పెనుబలి కృష్ణ చైతన్య మీడియాతో మాట్లాడారు. రాబోయే తరాలకి మంచి వాతావరణాన్ని అభివృద్ధి ఇవ్వాలంటే ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను వాడాలని పిలుపునిచ్చారు. గణపతి నవరాత్రుల్లో మట్టి గణపతిని ప్రతిష్ఠించి పూజలు చేయాలని, దీనివల్ల పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన వారవుతారన్నారు. వెనుకొల్లు ద్వరస్వామి మాట్లాడుతూ వినాయక చవితికి ప్రజలందరూ మట్టి గణపతులను వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో శివాజీ యూత్ ఫౌండేషన్ సభ్యులు, అవెన్యూస్ స్కూల్ సిబ్బంది, మహాలక్ష్మి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, రూరల్ బీజేపీ ఇన్ఛార్జ్ అక్కెంకే రఘునాథరాజు, ఒంటేరు శ్రీనివాసరావు, పివి కృష్ణారెడ్డి, దూడల సుధీర్, నీలకంఠం శ్రీనివాసులు రెడ్డి, మోపూరు రిషిత తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు అరవింద నగర్లో దొరస్వామి నాయుడు గారు కోరిక మేరకు నెల్లూరు రోటరీ అవెన్యూస్, అదేవిధంగా శివాజీ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే ఒక మంచి ఆలోచనతో మట్టి గణపతుల్ని తయారు చేయించి ఇక్కడ అరవింద నగర్ అరవింద నగర్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఉచితంగా ఈ వినాయక ప్రతిమల్ని మనం అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నెల్లూరు అవెన్యూస్ రోటరీ క్లబ్కి సంబంధించిన బృందం అందరూ కూడా, అదేవిధంగా శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ మోపూరు భాస్కర్ నాయుడు గారు, లోకల్గా ఉన్న దొరస్వామి నాయుడు గారు ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా పాడి పంటలన్నీ కూడా చాలా బాగా పండడం వల్ల పండగ శోభ చాలా బాగా కనపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈరోజు వినాయక చవితిని చాలా ఘనంగా జరుపుకోబోతున్నారు, రేపు వినాయక చవితి. సో అందరూ కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని పూర్తిగా నిర్మూలించి ఈ ఏదైతే మన ప్రపంచ సుస్థిర అభివృద్ధిలో భాగంగా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఏదైతే మాట్లాడుకుంటున్నాం, క్లైమేట్ యాక్షన్ కావచ్చు, ప్రొటెక్ట్ ద ఎర్త్ అనే ఒక నినాదంతో మనం పూర్తిగా మన అందరం కూడా రాబోయే తరాలకి ఒక మంచి వాతావరణాన్ని, మంచి అభివృద్ధిని ఇవ్వాలంటే ఈ మట్టి గణపతుల్ని మాత్రమే మనం తయారు చేసుకొని ఎకో ఫ్రెండ్లీగా కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో చాలా సంతోషంగా ఉంది ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం. దొరస్వామి నాయుడు గారికి మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ. అందరికీ వినాయక చవితి గణపతి మహోత్సవ శుభాకాంక్షలు. రేపు అనగా 18/9/2023 సోమవారం వినాయక చవితి సందర్భంగా ఈరోజు 17/9/2023 ఆదివారం నెల్లూరు అరవింద నగర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. ఈ కార్యక్రమానికి అడగగానే మాకు సహకరించిన శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడు గారికి, అవెన్యూస్ సెకండరీ ఇంటర్ స్కూల్ యాజమాన్యానికి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీగా, అదేవిధంగా నెల్లూరు అవెన్యూస్, అదేవిధంగా నెల్లూరు సౌత్ క్లబ్ సందర్భం వినాయక చవితిని పురస్కరించుకొని ఈరోజు అరవింద నగర్లో మట్టి వినాయకుల్ని మనం ఉచితంగా అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ అవెన్యూస్ తరఫున మొదటి కార్యక్రమంగా వినాయక చవితి సందర్భంగా ఈ మట్టి వినాయక ప్రతిమని చేయడం, మనకి ఈ మట్టి వినాయకుల్ని మనం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనం ఈ వినాయకుల్ని మనం అందజేయాలని నిర్ణయించుకోవడం జరిగింది.
వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.